हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेनु मी श्रुति। ఇవాల్టి వీడియో వచ్చేసి మనం వేసవి కాలంలో వచ్చే చెమటకాయను తగ్గించుకునే సింపుల్ చిట్కా మీకు షేర్ చేస్తున్నాను। చాలా సింపుల్ గా ఉంటుంది। సో ముందు వచ్చేసి ఇక్కడ మనం డైలీ రైస్ అయితే వండుకుంటాం అందరి ఇళ్ళల్లో। సో నేను కూడా వండుతున్నాను ఇక్కడ। సో రైస్ అంతా దాంట్లో ఉండే చెత్త అంతా చెరిగేసి, సో ఫస్ట్ మనం 2 టైమ్స్ వాటర్ తో కడుక్కుంటాం కదా, ఆ వాటర్ ని పడవేయకుండా మనం ఇది రైస్ ని బాగా రైస్ ని కడగడం అందరికి వచ్చు। బాగా ఏమంటారు, బాగా మిక్స్ చేసుకుంటూ కడగండి। ఆ వాటర్ ని నార్మల్ గా పారవేయకుండా మనం ఒక బకెట్ లోనో వేరే బౌల్ లోనో వంపుకోవాలి వాటర్ ని। సో ఇక్కడ మనం ఈ రైస్ వాటర్ ని అంత తేలిక తీసి పడేయకండి। రైస్ వాటర్ లో చాలా 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 పవర్ఫుల్ ఏంటి మనకు స్కిన్ ని అందంగా మృదువుగా మార్చడంలో మార్చుకునే గుణాలు చాలా ఉన్నాయి। సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ వాటర్ ని నార్మల్ గా పారవేయకుండా ఒక బౌల్ లో పోస్తున్నాను। సో మీరు డైలీ స్నానం చేసేటప్పుడు ఇంకా కొన్ని ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకొని కడుకోండి। బకెట్ లో పోసుకొని మనం ఫస్ట్ స్నానం చేయడానికి ముందు ఈ వాటర్ ఉన్నాయి కదా, ఇలా మనం 2 టైమ్స్ వాష్ చేస్తాం కదా రైస్ ని, ఆ వాటర్ నంతా పారవేయకుండా మనం ఎందులోనైనా స్టోర్ చేసుకోవాలి। సో నేను ఇక్కడ ఇంకా కొన్ని ఎక్కువ వాటర్ పోసి కడుగుతున్నాను। నార్మల్ గా ఇన్ని వాటర్ పోయాం కదా కన్నిపియానికి, సో ఎక్కువ వాటర్ పోసి కడుకోండి, అవన్నీ స్టోర్ చేసుకోండి। బాగా డస్టీ గా ఉంటే 3 టైమ్స్ వాష్ చేసుకోండి। ఇది కొంచెం బెటర్ గా ఉన్నాయి కాబట్టి నేను 2 టైమ్స్ వాష్ చేస్తున్నాను। సో ఆ వాష్ చేసిన వాటర్ అన్ని ఒక దానికి స్టోర్ చేసుకొని మనం స్నానం చేయడానికి ముందు ఒక 10 మినిట్స్ ముందు వాటర్ పోసుకొని తర్వాత నార్మల్ వాటర్ తో కడుకుంటే సరిపోతుంది। సబ్బు పెట్టుకోవచ్చు। చిన్న పిల్లలు అయితే చాలా ఈ వేసవిలో చాలా చాలా ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతుంటారు। సో వాళ్ళకి ఒక 10 మినిట్స్ ముందే ఈ వాటర్ పోసి, ఎల్లైనా వాళ్ళు ఆడుకుంటారు కాబట్టి వాటర్ పోసి తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత నార్మల్ స్నానం చేయించండి। నిజంగా తగ్గిపోతుంది చెంటకాయ ఏదైనా ఉన్నా। సో ఈ చెంటకాయ వల్ల మళ్ళా ఈ సమ్మర్ లో వచ్చే వేడికి మంటమండి పిల్లలు చాలా ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతారు। సో అదంతా మనం ఈ రైస్ వాటర్ తో తీసేయచ్చు। ఎన్ని పౌడర్ లేసినా కొంతమందికి అసలు తగ్గదు చెంటకాయ అయితే। సో కూల్ కూల్ డర్మి కూల్ పౌడర్ అన్ని ఉంటాయి గా అలాంటివి, అలాంటివి పెట్టినా గాని కొంతమందికి తగ్గవు, బట్ ఈ వాటర్ తో ఖచ్చితంగా తగ్గుతాయి గాయ్స్। ఒక 1 వీక్ కంటిన్యూగా ఇలా ఒక 10 మినిట్స్ స్నానం చేయడానికి ముందు 10 మినిట్స్ ఈ వాటర్ పోసుకొని ట్రై చేయండి, ఖచ్చితంగా తగ్గిపోతుంది। అండ్ ఇంకా ఈ వాటర్ లో సమ్మర్ లో మనం హెడ్ బాత్ చేసినా గానీ హెడ్ బాత్ డైలీ స్నానం చేయడానికి 10 మినిట్స్ ముందు అన్న కదా, అలానే మనం హెయిర్ కూడా అప్లై చేస్తే హెయిర్ కూడా చాలా బాగుంటుంది। అండ్ ఏదైనా దుమ్ము ఏదైనా ఉన్నా వెళ్ళిపోతాయి, ఇంకా మన స్కిన్ ని వైటనింగ్ గా చేస్తుంది, ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చు। సో మీరు ట్రై చేయండి, ట్రై చేస్తే ఖచ్చితంగా తెలుస్తుంది రిజల్ట్ అనేది। ఈ వాటర్ లో చాలా చాలా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, మనం దీంట్లో మినరల్స్ విటమిన్స్ అన్ని ఇందులోనే వెళ్ళిపోతాయి అట, యాక్చువల్ రైస్ లో ఉండేటి అన్ని ఇందులోనే కలిసిపోతాయి అంట। సో అది మనకు హెల్ప్ అవుతుంది అన్నట్టు। సో ట్రై చేయండి గాయస్. చూసారు గా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో మీకు అయితే నచ్చితే ట్రై చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది। సో చిన్నపిల్లలు బాగా ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతారు వేసవి కాలంలో అయితే। సో మీరు వాళ్ళకు స్నానం చేసే ముందు ఈ బియ్యం కడిగే నీళ్ళు ఒక 10 మినిట్స్ ముందే వాళ్ళకి వేసారనుకోండి, అంటే 10 మినిట్స్ ముందే పోసి తర్వాత స్నానం చేయించాలి, నార్మల్ వాటర్ తర్వాత అప్లై చేయండి। ఎందుకంటే ఈ వాటర్ మనం ఉన్న పైన ఉన్నంతసేపు దాని మన చెమటకాయను పోగొట్టే గుణాలు ఎక్కువగా ఉంటాయి, మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది। సో ట్రై చేసి వర్కౌట్ అయిందో కాలేదని ఒక కామెంట్ బాక్స్లో షేర్ చేయండి గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో చాలా పౌడర్లు అని అది ఇది అని కొనుక్కోవడం కంటే మనం వేస్ట్ చేసే వారితో యూజ్ చేయడం చాలా బెటర్ కదా, అండ్ న్యాచురల్గా యూజ్ చేసేది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు। సో పైసలు ఖర్చు పెట్టడం కంటే ఇలా చేయడం బెటర్ కాబట్టి మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది। పిల్లలు అయితే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యేవాళ్ళు, మనం ఇది చెమటకాయ పోగొట్టడంతో పాటుగా మన స్కిన్ ఇంకా గ్లోయింగ్గా వైట్నింగ్గా అవుతుంది। సో రైస్ వాటర్కి వైట్ చేసే గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి, అండ్ మనం చాలా గ్లోయింగ్గా చాలా హెల్తీగా స్కిన్ చర్మం అందంగా తయారవుతుంది ఇంకా। సో ఇది ఇవాళ వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.